కాలు జలుబు దగ్గుకే బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎలాగో చూద్దామండి. కొంచెం 2 స్పూన్లు ఘీ వేసుకోవాలండి. 3 స్పూన్స్ వేసాను. ఇవ్వండి క్యారెట్ ముక్కలు వేసాను. నేతిలో కొంచెం వేయాలండి ఇవి. ఈలోపు ఇవి బాగా ఉపదేశానండి. పచ్చగా అయినా దంచుకోవచ్చు, స్మూత్గా అయినా దంచుకోవచ్చు అండి. మన ఇష్టం, మన టేస్ట్ని బట్టి, మన ఇంట్రెస్ట్ని బట్టి వండుకోవచ్చు. ఇలా బాగా రోల్ ఉంటే రోట్లో నూరుకోండి, రోల్ లేకపోతే మిక్సీ అయినా వేసుకోవచ్చు అండి. ఎంతో టేస్ట్గా, ఎంతో హెల్తీగా ఉంటుంది, ఎంతో త్వరగా కూడా అయిపోతుంది. ఇది కొంచెం వేయాక మనకు ఎంతమంది ఉన్నారో చూసుకొని ఎన్ని కావాలో అన్ని కప్పుల వాటర్ పోసుకోవాలండి. ఇవన్నీ నేను 5 కప్స్ పోస్తున్నానండి. మరగాలండి. నీళ్ళు బాగా మరిగిపోయినాయండి. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి, సాల్ట్, కొత్తిమీర 2 స్పూన్స్ వాటర్ వేసి కలిపానండి. కార్న్ ఫ్లోర్ ఎప్పుడు వేసుకున్నా ఉండలు పెట్టకుండా ఉండటానికి మనం వాటర్ పోసి గిన్నెలో వేసుకొని కలపాలి. కార్న్ ఫ్లోర్ వేసుకోగానే కలర్ మారుతుంది, చిక్కదనం వస్తుందండి. అన్నీ వేసాం కదండి. ఇది 1 నిమిషం మళ్ళీ మరగాలండి. అది కూడా మరిగిపోయినాయి కూడా. మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి. సర్వింగ్ బౌల్లోకి 2 వేలు సూపర్ తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే వారానికి 2 టైమ్స్ 3 టైమ్స్ చేసుకున్నా పర్లేదండి. మనకి వర్షాకాలం వీలైంది కదా, జలుబు దగ్గులు తగ్గిపోతాయి, పనిచేస్తుందండి. మనకి మీరు ఇప్పుడే కనుక నా ఛానల్ చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.